1945 జనవరి 6న బాలసుబ్రహ్మణ్యం సంతాన లక్ష్మి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ కాళహస్తిలో జన్మించారు జయంతి గారు. తండ్రి పేరు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన బెంగళూరులోనే సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరు కావడం వలన జయంతిని తీసుకుని తల్లిగారు మద్రాసుకు చేరారు. సంతాన లక్ష్మికి తన కూతుర్ని నాట్య కళాకారిణిగా చేయాలని కోరికుండేదట. మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి నాట్య విదుష్యమనే చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకోసాగారు. ఒకనాడు తోటి విద్యార్థులతో కలిసి ఒక కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్లారు. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకులైన వైఆర్ స్వామి కమలకుమారి రూపురేఖల్ని చూసి జేనుగూడు అనే సినిమా కోసం ముగ్గురు నాయకుల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదనే ఉద్దేశంతో ఆమె పేరును జయంతిగా మార్చారు. బడి పిల్లలతో కలిసి మద్రాసుకు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ అయిన ఎన్టీ రామారావు గారు బొద్దుగా ముద్దుగా ఉన్న కమలకుమారి గారితో మాట్లాడి నాతో సినిమాలలో హీరోయిన్గా నటిస్తావా అని అడిగారట. దానికి కమలకుమారి గారు సరే అన్నారట. ఆ తర్వాత జగదేక వీరుని కథ, కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ సౌదరులి వంటి చిత్రాలలో ఎన్టీఆర్ సరసన కథానాయకుగా నటించారు. చిన్న చిన్న వేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహపరిచిన పట్టుదలతో కష్టపడి పైకొచ్చారు జయంతి గారు. కన్నడ చిత్రసీమలో జయంతి స్థానం ఉన్నతమైనది. కన్నడ మెగా హీరో రాజ్ కుమార్తో అందరు హీరోయిన్ల కన్నా ఎక్కువగా 30 సినిమాలలో జయంతి గారు నటించారు. ఎన్టీఆర్తో నటించిన జగదేక వీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. 1965లోనే మిస్ లీలావతి అనే కన్నడ సినిమాలో స్విమ్మింగ్ డ్రెస్సులో నటించారు. ఈ సినిమాలోనే ఈమెకు భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా జాతి అవార్డు శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 500 పైగా చిత్రాల్లో నటించారు. 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు జయంతి గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.